ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనచేతన యాత్ర చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలు మండలం ఇల్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ సమావేశమైంది. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక పంటలు బీమా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని నల్లమిల్లి అన్నారు. ఇప్పుడు అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతుకు మద్దతు ధర చెల్లించకుండా రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ ఎరువులు పురుగుల మందులు సబ్సిడీ తొలగించడం జరిగింది. దీనివల్ల రైతులు ఎరువులను ఎక్కువ ధరలకు కొనడంతో నష్టపోతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేశారని ఇసుక మద్యం రేట్లు పెంచడంతో సామాన్య ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు గురవుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో పెన్షన్లు గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు లబ్ధిదారుల నుండి ఒక్కొక్క లబ్ధిదారుడు నుండి ప్రభుత్వం 10,000 వసూలు చేయడం జరుగుతుందని దీని ద్వారా 30,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం కల్పించి తద్వారా ఇంకో 3 నెలలు ప్రభుత్వం నడిపించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. मेरे को होइन रबी लक्षल टन धा एम लक्षल धा को नागुन पेमेंट मन चाल सारे दाने पैन पोराटा रैत की धाया पेमेंट परस्थित खरीफ दाने 3 लक्षल 4 लक्षल तग्चे तद्वारा प्रभुत्म भारम पड़क चेयर రైతు ఏ విధంగా ఇబ్బంది పడతాడో రైతు గుదలేద్దాం రైతు రైస్ మిల్లర్స్ చూసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇవాల కూడా కొన్ని ప్రాంతాల్లో 1200కి దాటి కొన్న పరిస్థితి ఉంది. 1200కి కొంటే మళ్ళా రైస్ మిల్లర్స్ నేను కొనవని భీష్మించి కూర్చున్నారు. ఇంతవరకు ప్రభుత్వం వాళ్ళతో చర్చ జరిపింది లేదు, వాళ్ళని అన్వయించింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు. ఇదిద్దరూ కలిపి కావాలని ఆడుతున్న నాటకం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రైతుల సమస్యలపైన మనం నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా మిగిలిన సమస్యలన్నీ పెద్దలు అందరూ చెప్పారు. ఇవాళ పెన్షన్ పెంచుకుంటూ పోతా అన్నాడు, 250తో ఆపేయడం జరిగింది. ఈసరికి 2750 అవ్వాలి, అటువంటిది 2250లోనే ఆపేశాడు. ఇవాళ పెన్షన్లు ఏ విధంగా తగ్గిద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాడు. రకరకాల కారణాలు చెప్పి పెన్షన్లు తొలగించేస్తూ ఉన్నారు, రేషన్ కార్డులు తొలగించేస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు తొలగిస్తే సంక్షేమ కార్యక్రమాల అమలు తగ్గిపోతుంది, నంబర్ తగ్గిపోతుంది కాబట్టి
దానికి ఖర్చు అయ్యే మొత్తం తగ్గుతుందనే ఆలోచనతో ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఇప్పుడు అదే విధంగా ఇల్లు రిజిస్ట్రేషన్స్ అని చెప్పి 10,000 అంటున్నారు. అంటే దాదాపు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 30,000 కోట్లు వస్తుందని ఒక అంతరా. ఈ 10,000 చొప్పున హౌసింగ్ వాళ్ళందరూ కడితే 30,000 కోట్లు వస్తే ఒక 6-7 మాసాలు ప్రభుత్వానికి ఆదాయ వనరు ఉంటుంది. ఆ 6-7 మాసాలు ప్రభుత్వాన్ని రన్ చేయడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ విధంగా అసలు డీకేటీ పట్టాలను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసిస్తాడనేది ఎవరికి అంతుపట్టని వ్యవహారం. డీకేటీ పట్ట డీకేటీ పట్టలాగే ఉంటుంది. ఎప్పటికీ పట్ట అది ట్రాన్స్ఫరబుల్ కాదు. ఎవరైతే పట్టాదారు ఉన్నాడో వాళ్ళకు ఉంటుంది. దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేసిస్తామని మభ్యపెట్టడం ప్రభుత్వానికి ఆదాయం కోసం చూసుకుంటున్నారు తప్పించి మరి ఏ విధంగానూ కాదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇబ్బందుల పాలు చేయడం ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ మీకు నియంతృత్వం ఎప్పుడూ మనుగడ సాగించదు. ఇందిరాగాంధీ అంత నాయకురాలే 1977లో ఎమర్జెన్సీ పెడితే ప్రజలు ఆవిడ ఓడిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జనతా ప్రభుత్వం మరలా ఇందిరాగాంధీ మీదుగా కక్ష సాధింపులు చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా సాగనంపారు ప్రజలు. ప్రజలు ఎప్పుడు నియంతృత్వాన్ని సహించరు. తప్పనిసరిగా వాళ్ళని ఇంటికి సాగనంపుతారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చరిత్రలో అలెగ్జాండర్ లాంటి వ్యక్తులు, హిట్లర్ లాంటి వ్యక్తులు, ముసోలిని లాంటి వ్యక్తులు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైతే నియంతృత్వ పోకడలు కానీ నియంత మాదిరిగా ప్రవర్తించడం కానీ చేశారో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోవడం అనేది ఖాయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో తప్పనిసరిగా ఆయన ఇంటికి పంపించే కార్యక్రమం ప్రజానీకం చేపడతారు. తెలుగుదేశం పార్టీ మరలా అధికారం చేపడుతుందనేది స్పష్టంగా మనకు తెలిసి తెలియవస్తాం. ఇవాళ ప్రజానీకంలో చూస్తూ ఉంటే ఎంత మార్పు కనిపిస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారేమో అనే ఆలోచనతో మాత్రమే ప్రజానీకం కొద్దిగా వెనకంజి వేయటం జరుగుతూ ఉంది. కానీ అందరిలోనే అసంతృప్తి గూడు కట్టుకుందనేది వాస్తవం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే ఎంత అసంతృప్తి ప్రభుత్వం పైన పెళ్ళిపుకుతుందో అర్థమవుతూ ఉంది. ఎక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా ఇవాళ అమరావతి రైతులే చూడండి. అమరావతి రైతులు 30,000 ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళు భూమిస్తే వాళ్ళని వాళ్ళ నానా ఇబ్బందులు పాలు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు శాంతియుతంగా పాదయాత్ర చేస్తాము అంటే వాళ్ళకు అనుమతి నిరాకరించారు డీజీపీ. వాళ్ళ హైకోర్టుకి వెళ్తే వాళ్ళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు అనుమతిస్తే వాళ్ళ పాదయాత్ర రేపు మొదలు పెడతామన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పిస్తారో కూడా మనం చూడబోతా ఉన్నాం. గ్రామాన్ని ఇబ్బందులు కల్పించే విధంగా పోలీసులు ప్రవర్తిస్తారు. అయినప్పటికీ దాదాపు ఇప్పటికీ 682 రోజులు అయ్యింది వాళ్ళు నిరసన కార్యక్రమాలు అక్కడ చేపట్టి. ఆ కార్యక్రమాలు వాళ్ళు నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు. మనందరం కూడా బాధ్యతగా నిలవాల్సిన అవసరం ఉంది. అమరావతి మనకు సంబంధం లేదు, ఆ రైతులు ఏదో బాధపడతారు, మనకెందుకులే అని మనం నిర్లిప్తంగా ఉండడం సమంజసమైన విషయం కాదు. ఇదే సమస్య మనకు వస్తే ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ వాళ్ళు రాజధాని కోసం